నందిని రాస్తున్నారు. ఇంటికి వాస్తు ఉంటుంది, వస్తువులకు వాస్తు ఉంటుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇల్లు వాస్తుగా ఉండడం, వాస్తు లక్షణాలకు అనుకూలంగా ఉండడం అంటే అర్థం ఇంట్లోకి వచ్చేటటువంటి వాయువు సక్రమంగా వస్తూ ఉండడం, ఎండ నీరు గాలి లభ్యత సక్రమంగా ఉండాలి అనుకోవడం, ఆయా ప్రాంత భౌగోళిక లక్షణాలకు అనుకూలంగా అనుగుణంగా ఇల్లు నిర్మించుకోవడం, ఇది వాస్తు. వాస్తువులకు సంబంధించిన ఆలోచన చేస్తే నీరు నింపుకునేటువంటి పాత్ర గుండ్రంగా ఉండాలి, కింద ఆధారంగా ఉండాలి. ఆధారం లేకపోతే ఆ నీరు నింపిన పాత్ర తుణికిసలాడుతుంది, బోర్లా పడుతుంది. గ్లాసు పెద్దగా ఉండాలి మంచినీరు తీసుకునే నిమిత్తమై. టీ తాగే గ్లాసు చిన్నగా ఉండాలి, చిన్న గ్లాసులో నీరు తాగలేం, పెద్ద గ్లాసులో టీ తాగలేం. ఆలోచన చేస్తే పాలు కాగబెట్టే గిన్నెలో టీ కాఫీలు చేయకూడదు, సాంబార్ చేయకూడదు. సాంబార్ చేసేటటువంటి గిన్నెలో పాలు కాగబెట్టకూడదు, పాత్రోచితమైన లక్షణం అంటుంది సంప్రదాయం. వంట ఇంటి రహస్యాలు ఇవన్నీ కూడా. వంట చేసే పదార్థానికి మూడు విధాలుగా దోషాలు ఆపాదింపబడతాయి అంటుంది శాస్త్రం. మహాభారతంలో భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశం చేస్తారు. అన్నదుష్టం త్రివిధం అని చెబుతూ వస్తుదుష్టం, స్వభావదుష్టం, పాత్రదుష్టం అంటాడు ఆయన. అన్నం మూడు విధాలుగా దుష్ట లక్షణాన్ని పొందుతుంది. మొదటిది వస్తుదుష్టం. సహజంగానే కొన్ని పదార్థాలు మనిషిలో ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, కోపాన్ని, అసూయను పెంపొందించేవి అయిన లక్షణాలు కలిగి ఉంటాయి. లసినాధికములు, ఎల్లిపాయ ఉల్లిపాయ ఇలాంటివి, ఇది వస్తుదుష్టం. మేలు కలిగించేవే ఔషధ రూపంలో స్వీకరిస్తే, అతిగా సేవిస్తే దురర్థమే. రెండవది స్వభావదుష్టం. వంట చేసేటటువంటి వ్యక్తి గుణగణాలు ఆ వంటకు ఆపాదింపబడతాయి. ఒకనాటి కాలంలో స్నానం చేసి వంట చేసేవాళ్ళు, ఇప్పుడు వంట చేసి చెమట పోతుంది అని ఆ తర్వాత స్నానం చేస్తున్నారు. అంతకంటే ముందు ఆ పదార్థం వంట పడింది కదా, సకల దుష్టగుణాలు ఆపాదింపబడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పాత్రలకు సంబంధించినటువంటి వాస్తు ఉంటుందా, ఇదిగో మూడవదే. ఇది స్వభావదుష్టం ఎటువంటిదో ఆ పాత్రకు సంబంధ దుష్టత్వాన్ని ఈ వస్తుగతమైన లక్షణం అందజేస్తుంది. ఏ పదార్థాన్ని ఏ పాత్రలో పచనం చేయాలో ఆ పాత్ర అందుకే నిర్దేశింపబడి ఉంటుంది. ఉద్ధరణ ఒక గిన్నెలో వేస్తే ఆ గిన్నెలో ఏ నీరు పోసినా అది తీర్థమనే మనం భావన చేస్తాం. శంఖంలో ఏ నీరు పోసినా తీర్థమవుతుంది అని భావన చేస్తాం. ఉచితత్వంతో కూడుకున్న లక్షణం ఇది. కనుక పాత్రలకు కూడా లక్షణం ఉంటుంది. ఏ పాత్రలో ఏ విధమైన పదార్థం వంట చేయాలో ఆ పాత్రలో ఆ విధంగానే పచనం చెయ్యాలి. కనుక విషయాన్ని ఇంకా విశ్లేషణ చేస్తే ప్రశ్నలు అడిగినట్లుగా వస్తువులకు కూడా స్వభావం ఉంటుంది. వంట ఇంటిలో అద్దం తీసుకువెళ్ళి పెట్టకూడదు, చదువుకునే గదిలో వంటలు చేయకూడదు. ఎక్కడి పదార్థంలో, ఎక్కడి వస్తువులో, అక్కడి పదార్థాలు, అక్కడి వస్తువులు అక్కడే ఉండాలి. పడుకునేటటువంటి గది, శయనశాల, బెడ్రూమ్ అంటాం. ఆ బెడ్రూమ్లో మంచం మీద కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు. అది డైనింగ్ టేబుల్ లాగా వాడుకుంటూ ఉంటారు. ఉచితమేనా, చేయకూడదు కదా. కొంతమంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒళ్ళో కంచం పెట్టుకుని తింటూ ఉంటారు. బకాసురుడు ఇటువంటి వాళ్ళ వ్యవహారాలను చూస్తూ ఉంటాం, చిత్రపటాల్లో కనిపిస్తూ ఉంటారు. కూర్చొని వ్రాసే నిమిత్తమే ఉండే బల్ల భోజనం కోసం వినియోగిస్తామా? ఏ పాత్రను, ఏ వస్తువును దాని అవసరాలకు, దాని ఉపయోగాలకు తగ్గట్లుగానే వినియోగించాలి, కానీ మన ఇష్టం వచ్చినట్లుగా వినియోగించకూడదు. ఇది శాస్త్రం చెప్పే అంశం. నిజంగానే ఉంటుంది తల్లి, గమనిస్తే తెలిసే అంశం ఇది.